అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మార్చి 28 29 తేదీల్లో జరిగే 21వ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా విశాఖ పౌర గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు సమ్మె ప్రధాన డిమాండ్లు తెలిపారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వ్యాపార విద్య వైద్యం వంటి కీలక రంగాలకు ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నియంత్రించాలని కోరారు. తప్పకుండా 28 29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెకు దేశ ప్రజలందరూ కార్మిక సంఘాలతో కలిసి జయప్రదం చేయాలని కోరారు. మేము ఈ రోజు జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ఉందో, ఇది ప్రజా సంఘాలు మరియు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి మరియు వివిధ రాజకీయ పార్టీలు అందరూ ముందుకొచ్చి ఏర్పాటు చేసిన ఈ సమావేశం, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఏదైతే దీని ముఖ్య ఉద్దేశం ఉందో, స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలి మరియు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని పూర్తిగా అడ్డుకోవాలి, దీనికి అన్ని విధాలుగా సహకరించాలని ఏదైతే మిగిలిన పార్టీలు, ప్రజా సంఘాలు మరియు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి, కార్మిక సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మద్దతు తెలపడానికి మా పార్టీ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 28వ తేదీన జరబోతున్నటువంటి బంద్కి మా పార్టీ తరఫున పూర్తి మద్దతును ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు వివిధ రాజకీయ పార్టీలని అందరినీ కూడా అభ్యర్థించేది ఏంటంటే, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి సమిష్టిగా మన వైజాగ్ బుక్ని, స్టీల్ ప్లాంట్ని ఎత్తివేయాలని, కనీస వేతనాలు నెలకు 26,000 ఇవ్వాలని, దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది పైగా సమ్మెలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దీనికి వ్యతిరేకంగా 28 విశాఖ బంద్ నిర్వహించాలని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అనేటువంటి జరిగింది, నిర్ణయించడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఇది. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ బంద్ని సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే అన్ని హోటల్స్, సినిమా హాల్స్, వ్యాపార సంస్థలు అందరూ కూడా ట్రాన్స్పోర్ట్ యావత్ కూడా ఆపి బంద్ సంపూర్ణంగా జరిగేటట్టు, జయప్రదం జరిగేటట్టుగా కూడా సహకరించాలని వారు కూడా కోరుతున్నారు. ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు, స్టీల్ ప్లాంటే కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా దుర్మార్గం అయినటువంటి పద్ధతిలో కానీ ప్రైవేట్ చేతుల్లో వెళితే విశాఖ ఎడారిగా మారేటువంటి ప్రమాదం అనేటువంటి ఉంది. విశాఖలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలు, పోర్టు, బీహెచ్పీవి అన్ని ప్రాంతాల్లో కూడా భూములన్నీ కూడా లాగేసుకోబోతుంది. ల్యాండ్ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది, ఇది భూములు ముందు కనుక్కుంటుంది. ఆ విధంగా అన్ని రూపాల్లో కూడా ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం దాటి ముమ్మరం చేసింది. అందుకని ఈరోజు చావో లేవో తీర్చుకునేటువంటి విధంగా యావత్ కార్మిక వర్గం, రాజకీయ పార్టీలు కూడా ఈ పోరాటంలో పాల్గొంటున్నాయి. బంద్ జయప్రదం చేయడానికి మా శక్తులన్నీ కూడా వండుతాం, అన్ని రకాలుగా కూడా కృషి చేస్తాం, యావత్ ప్రజానికి కూడా సహకరిస్తాం, అందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రైవేటీకరణ చేయొద్దని సంవత్సరం కాలం నుంచి పోరాడుతున్నాం. దీంట్లో ప్రధానంగా మా పల్లా శ్రీని గారు కూడా నిరాతీత చేసి ఆయన అంటుంది, నిరాతీత చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన నీటి పరిశీలించారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు రావాలి, ఈ కేంద్రానికి అడ్డుకోవాలంటే అలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చూడాలి. ఆ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేయడం ప్రయత్నించింది, ఆవేళ చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేసి ఆ వేళ ఆగడం జరిగింది. మళ్ళా ఈవేళ ఈ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోలేని సత్తా లేని ప్రభుత్వం అయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ ఏదో వేరికి హామీదారు పేపర్లో ఒక స్టేట్మెంట్లు తప్ప విజయసాయి రెడ్డి గారు ర్యాలీ అన్నారు. ఆ ర్యాలీ ఎక్కడికి వెళ్ళి ఢిల్లీ దగ్గర ఉండిపోయిందా, హైదరాబాద్లో తాకట్టు పెట్టారా, అర్థం కాలేని పరిస్థితుల్లో ఈవేళైనా సంవత్సరం పూర్తి కాబోతుంది. ఏదైతే విశాఖపట్నాన్ని అన్యాయం చేయకుండా మీరు కూడా కాపాడాలంటే రేపు ముఖ్యమంత్రి మీరే ముందు పిలిపించే బాధ్యత ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది విశాఖపట్నంలో. మరి ఈ జేఏసీ ఆధ్వర్యంలో రేపు బంద్ 28 29 తారీఖుల్లో బంద్ పిలిపినవడం జరిగింది. ఆ బంద్ని సక్సెస్ఫుల్గా చేయాలి, ఈ ఉద్యమం తాలూకా తాకిడి కేంద్ర ప్రభుత్వం చేరాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వైఎస్ఆర్సీపీ కూడా
అధికారులు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మొదటి నుంచి కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకుంటుంది ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది కేంద్రానికి పంపారు అంతేకాదు ప్రధానమంత్రి గారికి రెండుసార్లు ఉత్తరాలు రాశారు స్థానిక సంస్థల జీవీఎంసీలో కూడా తీర్మానం చేశారు మా పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు కానీ ఎంవి సత్యనారాయణ గారు పార్లమెంట్లో ప్రస్తావన చేయడం కూడా జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తగ్గట్లేదు మరి ఒక బీజేపీ తప్ప అన్ని పార్టీలు కూడా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని ఉద్యమం చేయడం జరుగుతుంది ఇది పూర్తిగా జరుగుతుంది ఎందుకంటే ఒకసారి ప్రతి హోదాలు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ఆ దిశలో మళ్ళీ నష్టపోయే పరిస్థితి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మరి స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకున్న విధంగా ఉద్యమం జరగాలన్న విషయంలో మేము ఎక్కువస్తున్నాం విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పని గత 400 రోజులుగా ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర కానివ్వండి నగరంలో కానివ్వండి నిరసన తెలియజేస్తూ ఉన్నాం అయితే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం దీని మీద వెనక్కి పోవట్లా ఈ నేపథ్యంలో ఈ నెల 28-29 తేదీలోని కేంద్ర కార్మిక సంఘాలు ఒక్క బిఎంఎస్ మినహా మిగతా అన్ని కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినటువంటి మానిటైజేషన్ పైప్ లైను అదేవిధంగా 4 కార్మిక స్మృతులకి వ్యతిరేకంగా 48 గంటల పాటు సార్వత్రిక సమ్మెకి పిలిపించారు అందు దాన్ని పురస్కరించుకొని 28వ తేదీని 28వ తేదీని విశాఖ బంద్ని నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పని ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశంలో మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని వైసీపీని కూడా కోరుతుంది ఏంటంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఉండాలనంటే మీరు రాష్ట్ర శాసనసభలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయడమే కాదు విశాఖ ఉక్కు భూములు ఈ రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇచ్చింది కాబట్టి మీరు ప్రైవేటీకరణ చేస్తే చేసుకోండి మేము భూములను వెనక్కి తీసుకుంటామని ఒక్క అసెంబ్లీలోన రకమైనటువంటి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే తక్షణమే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసేటటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది అని మేము భావిస్తూ ఉన్నాం అందుకు తగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కదిలి రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా 28వ తారీఖున జరిగేటటువంటి విశాఖ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మీ ద్వారా అభ్యర్థిస్తూ ఉన్నాం సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి